ఇక్కడ ప్రజలకు ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఏప్రిల్ 7వ తేదీన సూలూరుపేటలో సవాల్ విసిరితే ఓకే మీరన్నట్టు పాదసారథి గారు స్పందించారు లేదంటే అంబటి రామబాబు గారు స్పందించారు ఓకే నేను కూడా విన్నాను అవన్నీ కానీ ఇప్పుడు తిరుపతి అలిపిరి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్పందన రాలేదు ఇప్పుడు ప్రమాణం చేయమంటే ముందుకు రాలేకపోతున్నారు ప్రమాణం చేసి మీరు సచ్చిల్రా నిరూపించుకోవచ్చు కదా ప్రాబ్లం ఏంటి ఇదే సమయంలో ఎందుకు సభ పెడతామని చెప్పి అసలు ఈరోజు యాక్చువల్గా సభలో ఉండాలి మీలాంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి కానీ సభ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇదంతా ఎందుకు చేసినట్టు ఎవరికి భయపడి చేసినట్టు అంటే నారా లోకేష్ గారి ప్రమాణాన్ని రమ్మంటే వచ్చే అంత ధైర్యం లేదా వైసీపీ నాయకులకి అనేది ఇక్కడ తిరుపతి ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారం ఎవడండి లోకేష్ అసలు నేను అడుగుతున్నా ఎవడు లోకేష్ అది మీరే చెప్పాలి ఎవడు లోకేష్ లోకేష్ అనేవాడు జాతీయ కార్యదర్శి లోకేష్ అనేవాడు అవును రాజకీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ జాతికి ఈరోజు వాళ్ళు జాతిని కాపాడుకోలేకపోతున్నటువంటి పార్టీ మళ్ళీ ఒక జాతీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ 23 సీట్లు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉందో లేదో తెలియనటువంటి ఊగిసట్లో ఉన్నటువంటి పార్టీ ఒక జాతీయ పార్టీ అటువంటి జాతీయ పార్టీలో ఈయన ఒక పెద్ద ప్రధాన కార్యదర్శి ఇతను సవాలు ఇచ్చితే ముఖ్యమంత్రి గారు వచ్చేయాలి ఆ సవాల్ను స్వీకరించేయాలి ఏం బుద్ధుణ్ణి మాట్లాడుతున్నాడు లోకేష్ కడుపు కన్న తిన్నవాడే ఉన్నాం మాట్లాడతాడండి అది స్థాయి ఏంటో తెలుసుకోవాలి కదా మన స్థాయి ఏంటి మనం అసలు సవాలు విసిరేటటువంటి స్థాయి ఉందా లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి ఎలా ఎంత అంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు అటువంటి నాయకులకు మనం సవాలు విసిరేటటువంటి స్థాయి మనకు ఉందా లేదా అని ఆలోచన చేయకుండా ఏదో సూళ్లూరుపేటలో విసిరా లేదంటే నాయుడుపేటలో విసిరా లేదంటే శ్రీకాళహస్తిలో విసిరా ఏం పని పాట లేకుండా ఏదో సవాలు విసిరితే ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్పందించేయాలి లేదంటే మా పార్టీ నాయకులు వచ్చి రోజు అటు ప్రమాణాలకు సిద్ధం కావాలంటే వీళ్ళకేం పని లేదు కాబట్టి మాకు కూడా పని లేదు మేము కూడా వచ్చేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి లోకేష్ మాట్లాడే మాటలు కూడా మనం తీసుకుంటే ఎందుకంటే బుద్ధి తక్కువ ఇంకోటి అంటే ఎవరి మహిళ జరుగుతుంది ఇది తిరుపతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మైలేజ్ తెచ్చుకునే అంశమా మీ మైలేజ్ ని డామేజ్ చేసే అంశమా సార్ ఎవడో ఒకడు మమ్మల్ని డామేజ్ చేస్తే మేము డామేజ్ అవుతా ఉన్నాం లేదంటే వాళ్ళు ఇటువంటి చేస్తే వాళ్ళకి 4 ఓట్లు పడతాయనో వాళ్ళు అనుకుంటే ఎంతకంటే బుద్ధి తక్కువ కార్యక్రమం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ప్రజలకి మనం ఏం చేసామో చెప్పుకొని మేము ఓట్లు అడుగుతాం ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 22 నెలల కాలంలో ఇదిగో మేము ఈ కార్యక్రమాలు అందించాం మమ్మల్ని చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం సూటిగా నారా లోకేష్ ఏమడుగుతా ఉన్నారు ఏదో కులాన్ని తీసుకొని వచ్చో లేదంటే ఒక మతాన్ని తీసుకొని వచ్చో లేదంటే ఇంకో ఆ ప్రమాణాలు చేస్తానికి సిద్ధమా లేదంటే ముఖ్యమంత్రి గారు భయపడిపోతున్నారు నేను పెద్ద నాయకుడిని ఎందుకంటే ఒకసోటి పోటీ చేస్తే ఒకసోటి కూడా నేను గెలవలేదు కనీసం ఒక్కసారి కూడా నేను సర్పంచ్ కాలేదు అడ్డదారిలో నేను ఎమ్మెల్సీ తెచ్చుకున్నా కాబట్టి నేను విసిరేటటువంటి సవాల్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలని అంటే ఇంతకంటే ఇంకా హాస్యాస్పదం ఏముంటది అద్భుతమైన కామెడీని పండించడంలో నిజంగా నారాలో పెట్టి తిట్ట అటువంటి కామెడీ సీన్లు ఎందుకంటే ఇప్పుడు మనకి సీన్స్ ఉండాలి సార్ లేకపోతే మీకు కానీ నాకు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా నారా లోకేష్ లాంటి అతను ఇటువంటి చేస్తేనే మనకి ఎంటర్టైన్మెంట్.